ఇండియా కూటమి ఒక 14 మంది టీవీ జర్నలిస్ట్ ని బహిష్కరించిందనే వార్త ప్రస్తుతం భారతదేశంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సో అసలు ఎందుకు వాళ్ళని బహిష్కరించాల్సి వచ్చింది? సో ఇదే అంశంపై మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. హలో సార్. అసలు జర్నలిస్టులకి ఇండియా కూటమికి సంబంధం ఏంటి? సో వాళ్ళు బహిష్కరించడం ఏంటి సార్? నాకు అర్థం కాలేదు పూర్తిగా. అంటే ఇప్పుడు కొంతమంది న్యూస్ యాంకర్స్ ని బహిష్కరించింది, జర్నలిస్టులు కాని కాదు, ప్రత్యేకంగా న్యూస్ యాంకర్. ఇప్పుడు కొన్ని ఛానల్లో కొన్ని న్యూస్లను కండక్ట్ చేస్తుంటారుగా. ఇప్పుడు మనకి కూడా ఇక్కడ TV9లో కానీ ABN లో అందరూ, TV9లో రజనీకాంత్ ఉన్నాడు, ABN లో వెంకటకృష్ణ ఉన్నాడు, TV5లో మూర్తి లాంటి వాళ్ళు ఉన్నారు, సాక్షిలో పేరు నాకు గుర్తులేదు. ఇట్లా అన్ని ఛానళ్ళలో కూడా న్యూస్ డిబేట్స్ని కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని న్యూస్ యాంకర్స్ అంటారు. సో ఈ న్యూస్ యాంకర్స్ 14 మందిని ఇండియా కూటమి బహిష్కరించింది. బహిష్కరించిందంటే ఆ న్యూస్ యాంకర్స్ కండక్ట్ చేసే ఏ డిబేట్లో కానీ ఈ 38 పార్టీల ప్రతినిధులు ఎవరు కూడా వెళ్ళరు. ఇండియా అంటే ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇన్క్లూజివ్ అలయన్స్, ఇండియా కూటమి, ఇండియా అలయన్స్ అని, ఇండియా బ్లాక్ అని పిలుస్తారు. ఇండియా బ్లాక్లో కోఆర్డినేషన్ కమిటీ ఉంది, నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ. మీడియా కమిటీకి ఒక విజ్ఞప్తి చేసింది. ఏంటంటే మీడియా కమిటీకి అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి మీడియా మీద, మీరు ఇట్లా హేట్ని డిబేట్లలో హేటుని పెంచి హేట్ ట్రేడ్ లేదా హేట్ మార్కెట్ని ప్రచారం చేస్తున్న న్యూస్ యాంకర్లను ఐడెంటిఫై చేయండి, ఐడెంటిఫై చేసినాక ఆ న్యూస్ యాంకర్ల డిబేట్లకి మనం వెళ్ళకుండా ఉందాము అని చెప్పింది. అప్పుడు ఈ ఇండియా కూటమికి సంబంధించిన మీడియా కమిటీ ఈ 14 మందిని ఐడెంటిఫై చేసింది. ఈ 14 మంది ఎవరంటే, మెయిన్ ఛానల్ పేర్లు చెప్తాను, తర్వాత మిగతావి. న్యూస్ 18, ఓకే, అమన్ చోప్రా, అమిష్ దేవగన్, ఆజ్ తక్, చిత్రా త్రిపాఠి, సుధీర్ చౌదరి, ఇండియా టుడే గౌరవ్ సావంత్, ఇండియా టీవీ ప్రాచీ ప్రసాద్, రిపబ్లిక్ భారత్ ఆర్నబ్ గోస్వామి, తర్వాత భారత్ 24 రుబిక, టైమ్స్ నౌ నవభారత్ నవిక, భారత్ ఎక్స్ప్రెస్ ఆదిత్య త్యాగి, డిడి న్యూస్ అశోక్, వీళ్ళే కాకుండా ఇంకొంతమంది కూడా ఈ ఛానల్కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. మొత్తంగా 14 మంది యాంకర్లు, న్యూస్ యాంకర్లని వీళ్ళు బాయ్కాట్ చేస్తున్నాము అనేది ఓపెన్గా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు వచ్చే ప్రశ్న, ఇలా ఒక పొలిటికల్ అలయన్స్, నేషనల్ వైడ్గా ఉండే 38 పార్టీల గురించి ఉన్న అలయన్స్ ఎందుకు టీవీ యాంకర్లని ఇలాగ బాయ్కాట్ చేశారు, దానికి కారణం ఏంటి అనేది ప్రశ్న. నిజానికి ఇప్పుడు నేను చెప్పిన న్యూస్ ఛానల్స్ని ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ ఈ ప్రశ్న రాదు. ఎందుకు రాదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్నబ్ గోస్వామి ఉన్నాడు, ఇది ఒక రకంగా ఆర్నబ్ గోస్వామి మోడల్ అని చెప్పచ్చు. దీన్ని స్టార్ట్ చేసింది ఆర్నబ్ గోస్వామి. వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రైమ్ న్యూస్ డిబేట్లు ఈవినింగ్స్ జరుగుతాయి, ఆ 5 న్యూస్ డిబేట్లో వాళ్ళు ముందే ఒక స్టాండ్ తీసుకుంటాడు. ఇప్పుడు ఆర్నబ్ గోస్వామి ఈ ఒక ఇష్యూలో ముందే స్టాండ్ తీసుకునేస్తాడు. స్టాండ్ తీసుకొని తన స్టాండ్కి అనుకూలంగా మాట్లాడే వాళ్ళకి మాత్రం టైం ఇస్తాడు, వాళ్ళ ఎంతసేపు మాట్లాడితే అంతసేపు టైం అలో చేస్తాడు, వాళ్ళని ఇచ్చేస్తాడు. తన స్టాండ్కి భిన్నంగా ఉన్న వాళ్ళని విపరీతంగా అటాక్ చేస్తాడు, అరుస్తాడు, వాళ్ళని తిడతాడు, వాళ్ళు గట్టిగా మాట్లాడితే మ్యూట్ చేసేస్తాడు, వాళ్ళని వెకిలిగా వాళ్ళని జోకులేసి అవమానిస్తాడు, ఇవన్నీ చేస్తాడు అనమాట. ఇది ముందు అతను స్టార్ట్ చేశాడు, కానీ ఇప్పుడు ఇప్పుడు చెప్పిన ఛానళ్ళు యాంకర్లు అందరూ ఇదే విధంగా బిహేవ్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ కాంగ్రెస్ని కావచ్చు, మిగతా ఈ కూటమిలో ఉండేవాళ్ళని, వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం బీజేపీ సపోర్ట్ చేసేవాళ్ళే. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన లిస్ట్ అంతా కూడా బీజేపీ ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళు. దానికి భిన్నమైన వాళ్ళు వస్తే ఏం చేస్తారంటే, నేను చెప్పినట్టుగా వాళ్ళని అనేక పద్ధతుల్లో అవమానకరంగా మాట్లాడతారు, వాళ్ళని అసలు మాట్లాడనీరు. వీళ్ళు గంటసేపు ప్రశ్న అడిగి వాళ్ళు 1 నిమిషం మాట్లాడితే కూడా వాడిని అటాక్ చేసేస్తారు, వాడు ఇంకా ధైర్యంగా గట్టిగా మాట్లాడుతుంటే మ్యూట్ చేసేస్తారు, వాళ్ళ వాయిస్ వినబడదు, యాంకర్ వాయిసే వినబడుతూ ఉంటుంది. సో ఇటువంటి పద్ధతులు వాళ్ళు ఫాలో అవుతున్నారు ఎప్పటి నుంచో. నిజానికి కాంగ్రెస్ చాలా వాటికి వెళ్ళడం మానేసింది. నిన్న ఈయన మన నాగేశ్వర ఉన్నారు కదా, ప్రొఫెసర్ జి నాగేశ్వర్, ఆయన ఒక విషయం చెప్తున్నారు. ఆయన కూడా రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నవ్వు వీటిలో ఆయన పాల్గొనేవాడు. సో ఆయన కూడా ఏం చెప్తున్నాడంటే, ఆయనకు కూడా ఆయన్ని కూడా కాంగ్రెస్ ప్రతినిధిగా అనౌన్స్ చేశారంట ఆర్నబ్.
అయ్యా బాబు నేను కాంగ్రెస్ ప్రతినిధి కాదు, నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్ని, కాంగ్రెస్ తప్పు చేస్తే కూడా నేను అనేక సార్లు కాంగ్రెస్ని ఖండించాను, నేను ఎవరి వైపు లేను అని ఆయన చెబితే వాళ్ళు వినలేదంట. సో ఈయన్ని కూడా అలాగే ట్రీట్ చేశారంట. ఈయన్ని కూడా అవమానంగా మాట్లాడడం, ఈయన వాయిస్ని కట్ చేసేయడం, మీట్ చేసేయడం, ఈయన మీద వెకిలిగా జోకులియడం ఇవన్నీ చేశారంట. ఆయన కొంతకాలంగా ఆయన పనిచేశారంట. అప్పుడు చేస్తే బయటేమో ఆర్నబ్బు చాలా మంచిగా, చాలా అనుకోగా, చాలా ఆత్మీయంగా మాట్లాడతాడంట. ఈవెన్ కార్ వరకు కూడా వచ్చి సాగనంపి థ్యాంక్ యూ ప్రొఫెసర్ అవన్నీ చెప్పాడంట. కానీ ఒక్కసారి ఆ ప్లేస్లోకి వెళ్ళినాక అతను మారిపోతాడు మనిషి కంప్లీట్గా, అపరిచితుల్లాగా విపరీతంగా అరుస్తుంటాడు. నేషన్ వాంట్స్ నో అంటాడు, యువర్ యాంటీ నేషనల్ అంటాడు, యువర్ సపోర్టింగ్ టెర్రరిస్టులు అంటాడు, యువర్ యాంటీ కంట్రీ అంటారు, ఇలాగా ఉంటుందన్నమాట. అంటే తన అభిప్రాయంతో ఏకోపయోగించకపోతే అతను యాంటీ నేషనల్, దేశద్రోహి, ఇంకా ఇవన్నీ వచ్చేస్తాయి. సో ఇది ఇంకోటి కూడా చెప్పాడు నాగేశ్వరరావు, ఆయనకి దాదాపు గంట సేపు పాల్గొంటే ఈ రిపబ్లిక్ టీవీ లాంటి దాంట్లో 5,000 డబ్బులు కూడా ఇస్తారంట. అలాగా ఆయన కానీ రెగ్యులర్గా వాళ్ళు ఆఫర్ ఇచ్చారంట, మీరు కాంగ్రెస్ ప్రతినిధిగా రండి మా ఛానల్కి, రోజు మిమ్మల్ని పిలుస్తాము ఏదో ఒక టాపిక్ మీద, రోజు రండి మీకు 5,000 ఇస్తాము. అలా ఆయన 2 ఛానల్లో చేస్తుంటే దాదాపు 2 లక్షలు వచ్చేది నాకు నెలకి. కానీ నేను ఎవ్రీడే గంట సేపు వాళ్ళ అవమానాలు భరించాలి, వాళ్ళ తిట్లు తినాలి, ఇవన్నీ భరిస్తే నేను 2 లక్షలు సంపాదించుకోవచ్చు కాంగ్రెస్ ప్రతినిధిగా, దానికి నేను రెడీగా లేనని చెప్పేశాను వాళ్ళకి అని ఆయన అంటున్నారు. ఆయన సొంత అనుభవం చెప్పారు ఆయన ఆయన ఛానల్లో. ఓకే, అంటే ఇంత హ్యూమిలేట్ని ఎందుకు భరించి వీళ్ళు వెళ్ళాలి అక్కడికి? ఇప్పుడు మనకు కూడా ఇక్కడ అదే వాతావరణం వచ్చేసింది. ఇక్కడ కూడా పార్టీలు వైడ్గా ఛానల్స్ చీలిపోయినాయి. సాక్షి వాళ్ళేమో తెలుగుదేశం సపోర్ట్ చేసే వాళ్ళని పిలవరు, ఒకవేళ పిలిచినా వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడతారు, హ్యూమిలేట్ చేస్తారు. ఇక ఏబిఎన్ లేకపోతే TV5 ఇలాంటి వాళ్ళేమో వైసీపీ వాళ్ళని పిలవరు, పిలిచినా ఎవరినో ఒకరిని పిలిచి వాళ్ళని హ్యూమిలేట్ చేస్తారు. ది హ్యూమిలేషన్ అంతా భరించి పోక సౌదాం అనుకున్న వాళ్ళే వెళ్తారు దానికి. సో అందువల్ల ఇప్పుడు ఏమైపోయిందంటే భిన్నమైన అభిప్రాయాల చర్చ అనేది పోయింది. ఒక అభిప్రాయాన్ని బలపరచడానికే అందరినీ పెట్టుకుంటున్నారు, ప్రతి ఛానల్ అంతే. వాళ్ళతో వివేదించే వాళ్ళని ఎవరినో పిలవట్లేదు. మొన్న నాగేశ్వర గారే సాక్షులు కూర్చొని ఒక మాట అన్నాడు, మీరు వివాదం లేని అంశాలకే నన్ను పిలుస్తారు, అన్నిటికీ నన్ను పిలవరు కదా, మీరే కాదు అన్ని ఛానళ్ళు అంతే, నన్ను వివాదం లేదనుకున్న టాపిక్కే నన్ను పిలుస్తారు, మిగతా టాపిక్కి నన్ను పిలవరు అని అతను ఓపెన్గానే వాళ్ళతోనే చెప్తున్నాడు. కాబట్టి ఇది వాతావరణం. అంటే బీజేపీ రాకముందు ఇది లేదంటే, బీజేపీ రాకముందు కూడా కాంగ్రెస్ ఉనింది, కానీ బీజేపీ సిస్టమేటిక్గా మీడియాని క్యాప్చర్ చేయడం అనేది మొదలుపెట్టింది. ఆ మొదలుపెట్టిన తర్వాత అన్ని రీజనల్ పొలిటికల్ పార్టీలు కూడా ఇదే పనిచేస్తున్నాయి, వాళ్లే ఛానళ్ళు పెట్టిస్తున్నారు. ఇక్కడ మనకు తెలుసు కదా, టీడీపీకి కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, కొన్ని పేపర్లు ఉన్నాయి, వైసీపీకి కొన్ని ఛానళ్ళు కొన్ని పేపర్లు ఉన్నాయి, ఈవన్ కాంగ్రెస్కి ఉన్నాయి, ఈవన్ సిపిఎంకి ఉన్నాయి. ఇలాగా పార్టీలు ఇంక ఇక్కడైతే బీఆర్ఎస్కి కూడా వాళ్ళ పత్రిక నమస్తే తెలంగాణ ఉంది, ఛానళ్ళు ఉన్నాయి. సో ఇలా ప్రతి పార్టీకి పొలిటికల్ పార్టీ ఉండడంతో ఆ యాంకర్లు ఏం చేస్తున్నారంటే తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. నిజంగా కూడా ఇప్పుడు వెంకటకృష్ణ లాంటి వాళ్ళు, మూర్తి లాంటి వాళ్ళు బయట చాలా మర్యాదగానే ఉంటారు, కానీ అక్కడికి వచ్చేసరికి ఆ రోల్లోకి వెళ్ళిపోవాలి. వాళ్ళని తప్పుపట్టలేము, అందుకని వీళ్ళు కూడా మేము వ్యక్తిగతంగా ఈ యాంకర్లకు వ్యతిరేకం కాదనే ఇండియా కూటమి చెప్పింది. మేము వ్యక్తిగతంగా యాంకర్లకి వ్యతిరేకం కాదు, మేము బాధతోనే ఈ నిర్ణయం తీసుకున్నాము, ఎందుకంటే ఇది మాకు నష్టం కలిగిస్తూ ఉంది, మమ్మల్ని హ్యూమిలేట్ చేస్తుంది, మా అభిప్రాయం జనాల్లోకి వెళ్ళట్లేదు, మేము ఎందుకు హ్యూమిలేటికి గురవ్వాలి, మేము ఎందుకు అవమానాలకు గురవ్వాలి అక్కడికి వచ్చి అనేది చెబుతుంది. దాంట్లో కూడా న్యాయం ఉంది. ఇప్పుడు పరస్పరం ఇట్లాగే ఆల్రెడీ బ్యాన్ ఉంది ఇండైరెక్ట్గా, వీళ్ళు అఫ్సీల్గా చెప్పారు అంతే. బీజేపీ వాళ్ళు కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేసే ఛానల్కి వాళ్ళు కూడా వెళ్ళరు, వాళ్ళు కూడా ఇలాగే ఉంది. సో కూటమి కూడా నేను అనేది ఏమంటే, కూటమి కూడా వాళ్ళు పెట్టిన ఛానల్లో ఎంత డెమోక్రసీ ఉంది, వాళ్ళ పేపర్లలో ఎంత డెమోక్రసీ ఉంది అని చూసుకోవాలి ఆ కూటమిలో ఉన్న పార్టీలు. ఇప్పుడు రేపు పొద్దున్న తెలుగుదేశం కూటమిలో చేరిందనుకో, తెలుగుదేశం ఛానల్లో ఈ డెమోక్రసీ ఉందా? ఈవెన్ స్టాలిన్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, స్టాలిన్ సపోర్ట్ చేసే సన్ టీవీ లాంటి వాటిలో ఈ డెమోక్రసీ ఉందా అనేది కూటమి కూడా చెప్పాలి. దా కూటమికి ఆ బాధ్యత కూడా ఉంది. ఓన్లీ బీజేపీ సపోర్ట్ చేసే ఛానల్లో ఉండే 14 మంది యాంకర్లను బాయ్కాట్ చేసేస్తే కూటమి సరిపోదు.
ఓటమి తనని తన పార్టీలని సపోర్ట్ చేసే ఛానల్లో ఈ కైండ్ ఆఫ్ డెమోక్రసీ ఉందా? అందరి అభిప్రాయాలకి సమాన వాల్యూ ఇస్తున్నారా? యాంకర్ అనేవాళ్ళు వాళ్ళ సొంత అభిప్రాయాలు కాకుండా ఫెసిలిటేట్ చేయాలి, అందరి అభిప్రాయాల్ని బయటికి తీసుకురావాలి. ఆ టాపిక్ మీద భిన్నాభిప్రాయాల్ని ప్రజల మీద ఉంచడమే యాంకర్ పని, కానీ తను అనుకున్న అభిప్రాయాన్ని అందరి దగ్గర రుద్ది నాది కరెక్ట్ అని చెప్పేది యాంకరింగ్ కాదు. ఓకే, సో అది కూటమి కరెక్ట్ పని చేసిందని చెప్పలేము, వాళ్ళకి వేరే మార్గం కూడా లేదు, కానీ వాళ్ళ మీద కూడా ఈ కర్తవ్యం అయితే ఉంది.